ఆ తండ్రి పిల్లలు, మీకు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అన్నలు, అక్కలు ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, మన తండ్రి పిల్లలు. వాళ్ళ ఆకలి తీరుద్దామండి. భూమి మీదకి నిన్ను పంపిన నీ పరలోకపు తండ్రి నీ పక్క నీ సోదరులు సోదరీమణులు ఆకలి దప్పులతో ఉంటే వాడు తిన్నారా అని నీ పక్కన నిన్నే అడుగుతాడు. మేయమ్మ వాడు ఆకలితో ఉన్నారట. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టండి. దిక్కుమారిన భేదలను మీ ఇంటి చేర్చుకోవాలి. బట్టలు లేని వాడు ఎవడైనా మీకు కనబడితే వాళ్ళకు బట్టలు ఉండి. ఇది ఏ కదా ఉపకార ధర్మము చేత మరువకు ఒక సహోదరునికి ఇస్తే యేసుకిచ్చావని గుర్తించావా? రోగి అయిన నీ సహోదరుడు ఎవరనుకున్నావు? రోగి అయినది యేసుక్రీస్తుని చెబుతున్నాడు. రోగి అయిన ఈ సహోదరుడు ఎవరనుకున్నావు? రోగి అయినది యేసుక్రీస్తుని చెబుతున్నాడు. నీ సోదరుడెవరు? సోదరుడెవరు సహాయం చేస్తున్నావా? నువ్వు క్రీస్తుకీరని గుర్తించవా? నీ సోదరుడెవరు? సోదరుడెవరు సహాయం చేస్తున్నావా? నువ్వు క్రీస్తుకీరని